హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షైనీస్ కిచెన్ ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటి అంటే రెస్టారెంట్ స్టైల్లో లాగా పాలక్ పన్నీర్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ నేను ఈ కర్రీ కోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని తీసేసుకొని ఇలాగే క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టేసుకున్నాను అలాగే ఒక ఫ్రెష్ పాలకూర కట్టని తీసేసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓన్లీ ఇలాగ ఆకుల వరకే కట్ చేసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ ఉప్పు రెండు గ్లాసులు వేడి చేసిన వాటర్ని వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి ఇలా చేయడం వల్ల మనకి బ్యాక్టీరియా ఏదైనా ఉంటే చనిపోతుందన్నమాట టూ మినిట్స్ తర్వాత ఈ ఆకులని ఒక స్ట్రెయినర్లోకి వేసేసుకుందాము ఇలా తీసేసుకున్న ఈ ఆకులని కొద్దిగా చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్టుగా చేసేసుకొని ఇప్పుడు ఈ ఆకులని ఇలాగ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చీలు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో ఒక వేసుకున్న తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర పావు టీ స్పూన్ ఉప్పుని వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసేసుకొని ఇలాగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాము ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ముందుగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అన్నింటినీ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో స్పూన్తో వీటిని ఇటు తిప్పుతూనే గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్కి వచ్చేసి బాగా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా అన్నింటినీ తీసుకున్న తర్వాత దీంట్లోనే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ బటర్ని వేసేసుకుందాము ఇలా బటర్ని వేసుకోవడం వల్ల కర్రీ మరింత టేస్టీగా వస్తుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానియాకు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే హాఫ్ టీ స్పూన్ కసూరి మెతిని వేసేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా మీకు వీలైనంత సన్నగా తరిగి వేసేసుకొని ఇవి మెత్తబడి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము చూడండి ఇవిలాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఇలా చేసుకున్న దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా కలుపుకున్న దాంట్లోకి పావు టీ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి వీటి పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు టమాటాను ఇలాగా ప్యూరీలాగా చేసేసుకొని వేసేసుకొని దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాము టూ మినిట్స్ తర్వాత దీనిపై నుంచి మూత తీసి దీంట్లోకి మనం ముందుగా ప్యూరీలాగా చేసుకున్న పాలకూరను వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు ఈ పాలకూర పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుందాము చూడండి టూ మినిట్స్ వరకు ఇదంతా కూడా బాగా కుక్ అవుతూ ఆయిల్ పైకి తేలింది ఇలా అయిన దాంట్లోకి హాఫ్ కప్ వరకు వాటర్ని వేసేసుకొని దీంట్లోకి మీరు రుచికి సరిపడే ఉప్పునంతా కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము త్రీ మినిట్స్ తర్వాత దీనిపై నుంచి మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా లైట్గా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టాన్ ఆన్ చేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా చిక్కబడి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పనీర్ క్యూబ్స్కి పట్టేంత వరకు కుక్ చేసుకుందాము చూడండి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు మనకి ఇదంతా కూడా చిక్కబడి ఆయిల్ పైకి తేలి ముక్కలన్నీ కూడా స్పాంజీగా రెడీ అయిపోయాయి ఇలా అయిన దాంట్లోకి పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కసూరి మేతిని చేతిలోకి వేసేసుకొని కొద్దిగా క్రష్ చేస్తూనే కర్రీలోకి వేసేసుకోవాలి దీంతోనే పూర్తిగా ఫ్లేవర్ అంతా కూడా మారిపోతుందన్నమాట అలాగే ఇక్కడ నేను ఈ మలైని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి చిక్కటి పాలని తీసేసుకొని వేడి చేసుకుంటే ఇలా పైన వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక టూ టీ స్పూన్స్ ఈ కర్రీలోకి వేసుకుందాము వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది వేసుకోవడం వల్ల కర్రీ మరింత ఎమ్మెగా తయారవుతుందన్నమాట ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోయినట్లయితే బయట దొరికే ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న దాన్ని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసి పైన కొద్దిగా మలైతో గార్నిష్ చేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అండి యమ్మీ రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది ఇది స్పైసీగా రిచ్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుందండి బగారా రైస్లోకి కానీ బటర్ నాన్ చపాతీ దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో నాన్ వెజ్తో పోటీ పడే ఈ పాలక్ పన్నీర్ని మీరు కూడా ఒకసారి విధంగా ఇంట్లో ట్రై చేయండి తిన్న వాళ్ళంతా కూడా ఫిదా అయిపోతారు అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్